దేవుని నామమున అందరికీ శుభములు. తపస్సుకాల 2వ శనివారము. మరలా మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. మొదటి పఠనము మీకా గ్రంథము 7వ అధ్యాయము 14 నుండి 15 వరకు వచనములు మరియు 18 నుండి 19 వరకు వచనములు. ప్రభు, నీవు ఎన్నుకొనిన ప్రజలను నీవే కాపరివై మేపుము. వారు అరణ్యమున ఒక మూలన వసించుచున్నను. వారి చుట్టూను పాలు తేనెలు జాలువారు నేల కలదు. కావున ఆ జనులు పూర్వకాలమునందువలే భాషాను గిలాదు మైదానములలోనికి పోయి మేయుదురుగాక. నీవు మమ్ము ఐగుప్తు నుండి తోడ్కొని వచ్చినప్పుడు వలె ఇప్పుడును మా కొరకు అద్భుత కార్యములు చేయుము. ప్రభు, నీవంటి దైవము లేడు. నీవు ప్రాణములతో మిగిలియున్న నీ ప్రజల తప్పులు మన్నింతువు. మా మీద సదా కోపింపవు. మమ్మలను కరుణించుటయే నీకు ఆనందము. మాపై మరలా నెనరు చూపుము. మా పాపములను నీ కాళ్లతో త్రొక్కి సముద్ర గర్భమున పడవేయుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు కరుణామయుడు దయాపూరితుడు, ప్రభువు కరుణామయుడు దయాపూరితుడు. ఈనాటి సువిశేషం పునీత లూకు గారు వ్రాసిన సువిశేషం 15వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మరియు 11వ వచనము నుండి 32వ వచనము వరకు. సుంకరులు పాపులు అందరును యేసు బోధలు వినుటకు ఆయన వద్దకు వచ్చి చుండిరి. అది చూచి పరిసయ్యులు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడు పాపులను చేరదీయుచు వారితో కలిసి భుజించుచున్నాడు అని సనుగు కొనసాగిరి. అప్పుడు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకనికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రితో, తండ్రి, ఆస్తిలో నా భాగము నాకు పంచిపెట్టము అనెను. తండ్రి అట్లే పంచి ఇచ్చెను. త్వరలోనే చిన్నవాడు తన ఆస్తిని సొమ్ము చేసుకొని దూరదేశమునకు వెళ్ళెను. అక్కడ భోగ విలాసములతో ఆ ధనమునంతయు దుర్వినియోగము చేసి తన ఆస్తిని అంతటినీ మంట కలిపెను. అప్పుడు అచట దారుణమైన కరువు దాపురించుటచే వాడు ఇబ్బందులు పడెను. అందుచేత వాడు ఆ దేశమున ఒక యజమానుని ఆశ్రయింపగా అతడు వానిని తన పొలములు పందులను మేపుటకు పంపెను. వాడు పందులు తిను పొట్టుతో పొట్ట నింపుకొన ఆశపడుచుండెను. కాని అదియు వానికి కరువయ్యెను. అప్పుడు అతనికి కనువిప్పు కలిగి తనలో తాను ఇట్లు అనుకొనెను. నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనము లభించుచున్నది. కాని నేను ఇక్కడ ఆకలికి మలమల మాడుచున్నాను. నేను నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను దేవునికిని నీకును ద్రోహము చేసి తిని. ఇప్పుడు నేను నీ కుమారుడను అనిపించుకొనదగను. నీ పనివారులలో ఒకనిగా పెట్టుకొనుము అని చెప్పెదను అని తలచి వాడు లేచి తన తండ్రి వద్దకు బయలుదేరెను. వానిని దూరము నుండి చూడగానే తండ్రి మనసు కరిగి పరిగెత్తి వెళ్ళి కుమారుని కౌగిలించుకొని ముద్దు పెట్టుకొనెను. కుమారుడు తండ్రితో, తండ్రి, నేను దేవునకును నీకును ద్రోహము చేసితిని, ఇక నేను నీ కుమారుడను అనిపించుకొనదగను అని పలికెను. కాని తండ్రి సేవకులతో, త్వరగా వీనికి మేలి వస్త్రములను కట్టబెట్టుడు, వ్రేలికి ఉంగరమును కాలికి చెప్పులను తొడుగుడు, క్రొవ్విన కోడదూడను వధింపుడు, మనము విందారగించి వేడుకలు చేసుకుందము, ఏలయన మరణించిన ఈ నా కుమారుడు మరలా బ్రతికెను, పోయినవాడు తిరిగి దొరికెను అని చెప్పెను. పిమ్మట వారు విందు చేసుకొనసాగిరి. అతని పెద్ద కుమారుడు పొలము నుండి ఇంటికి వచ్చేసరికి సంగీత నృత్యముల ధ్వని వినిపించెను. అతడు ఒక పనివానిని పిలిచి, ఇది అంతయు ఏమిటి అని అడిగాను. నీ తమ్ముడు వచ్చెనని, కుమారుడు క్షేమముగా తిరిగి వచ్చినందుకు నీ తండ్రి క్రొవ్విన కోడదూడను కోయించెను అని వాడు చెప్పెను. అందుకు అతడు మండిపడి లోపలకు అడుగు పెట్టుటకు ఇష్టపడకుండెను. తండ్రి వెలుపలకు వచ్చి అతనిని బతిమాల సాగెను. అందుకు అతడు తండ్రితో, ఇదిగో, నేను ఇన్ని సంవత్సరముల నుండి నీ పనిపాటులను చేయుచున్నాను, ఎన్నడును నీ ఆజ్ఞను మీరి ఎరుగను, అయినను నేను నా మిత్రులతో విందు జరుపుకొనుటకు నీవు ఎన్నడును ఒక్క మేకపిల్లనైనను ఇచ్చియుండలేదు. కాని నీ సంపదను వేశ్యలతో పాడుచేసిన ఈ నీ కుమారుడు తిరిగి వచ్చినంతనే అతని కొరకు నీవు క్రొవ్విన కోడదూడను కోయించితివి అనెను. తండ్రి అతనికి ఇట్లు బదులు చెప్పెను, కుమారా, నీవు ఎన్నడును నాతో ఉన్నావు, నాకు ఉన్నదంతయు నీదే కదా, మనము విందు జరుపుకొనుట న్యాయము, ఏలయన చనిపోయిన నీ తమ్ముడు తిరిగి బ్రతికెను, తప్పిపోయిన వాడు మరలా దొరికెను. ఇది క్రీస్తు సువిశేషం. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.